नमस्कार श्रीश तेलुगुस् स्वागत नेनु नारायण रेड्डी विद्य तो महिला साधिकारिता साध्यमने जिला प्रधान न्यायमूर्ति ए भारती अन्नारु स्वशक्ति तो निलबड़ेला स्वीय नियंत्रण तीसुकुनेला प्रति महिला एदगालनी आकांक्षिंचारु अंतर्जातीय महिला दिनोत्सव सदर्भंगा डीआरडीए मेप्मा आध्वर्यंलो कलेक्टरेट स्पंदन समावेश मंदिरंलो निर्वहिंचिन कार्यक्रमंलो भारती मुख्य अतिथिगा पाल्गोनी मात्लाडारु సామాజిక రీతిని సరిచేయగల సంఘటిత వనిత ఈఎస్హెచ్ మహిళ ఆరోగ్య భద్రతను స్త్రీ హక్కులను ఎలుగెత్తి సాటి చెప్పే గాయని ఈఎస్హెచ్ మహిళ ఆరోగ్య భద్రతను స్త్రీ శక్తిని స్త్రీ హక్కులను ఎలుగెత్తి సాటి చెప్పే గాయని ఈఎస్హెచ్ మహిళ ప్రేమానురాగాలు కుటుంబ విలువలు తెలిసిన ప్రేమానురాగాలు కుటుంబ విలువలు తెలిసిన ప్రేమ కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యామ్ బాబుతో కలిసి ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి కలెక్టరేట్ వద్ద బెలూన్లను ఎగరవేసి మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు ప్రతి మహిళ ఉన్నత విద్యావంతురాలు కావాలని పిలుపునిచ్చారు గృహ హింస లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులుగా ఉన్న మహిళలకు న్యాయం చేయడం న్యాయమూర్తిగా తనకు ఎంతో సంతృప్తినిచ్చినట్లు తెలిపారు ఉన్నత విద్యాభ్యాసం ద్వారానే తాను ఈ స్థితికి చేరుకొని 10 మందికి అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో లింగ వివక్షను రూపుమాపడమే ఇతివృత్తంగా ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు మనం ఏంటంటే ఇప్పుడు మనమందరం చదువుకుంటున్నాం అవనిలో సగం ఆకాశంలో సగం అంటూ వి ఆర్ చదువుకుంటూ అన్ని రంగాల్లోని మనం విస్తరించాం బట్ ఇంకా ఏంటంటే ఈ నిర్ణయాలు తీసుకోవడంలో స్వయం నిర్ణయాలు తీసుకోవడంలో ఇంకా మనకి అంత స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అయితే రాలేదని నేను అనుకుంటున్నాను తర్వాత ఏంటంటే ఈ ఆడపిల్లల్ని చదివించడంలో కూడా చైల్డ్ మ్యారేజెస్ ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి కూడా కరెక్ట్ గా చెప్పిన స్వయంగా నేను కూడా అనుభవించాను ఎందుకంటే మా బ్రదర్స్ అందరికంటే నేనే బాగా చదివేదాన్ని ఇంట్లో ఎందుకంటే నన్ను మా పేరెంట్స్ ఏమనేవారంటే నేను డిగ్రీ చదివించి పెళ్లి చేసేస్తామని ప్రతిదీ ఎక్కడికైనా ఒక కోచింగ్ పంపించాలన్నా ఏదైనా ఒక బయట కాలేజెస్ కు వెళ్ళాలన్నా కూడా ఆ కాలేజెస్ లో మనకి ఆ నిర్ణయం ఏమి ఉండదు వాళ్ళు చెప్పిన కాలేజ్ లోనే చదవాలి వాళ్ళు చెప్పిన కోర్సే మనం తీసుకోవాలి అంటే నేను చెప్పే 70s లో బయటికి వెళ్ళాలంటే ప్రతి దానికి ఒక ప్రొటెక్షన్ ఒక ఎస్కార్ట్ ఇచ్చి బయటికి పంపించేవారు వెళ్ళి ఏదైనా చిన్నది మనకు కావాల్సిన వస్తువు తెచ్చుకోవడానికి కూడా వాళ్ళు ఒక ఎస్కార్ట్ ఇచ్చి పంపించేవారు దాంతో మనకి ఏంటంటే మనం ఇది ఖచ్చితంగా ఒక గర్వంగా గర్వకారణంగా మనం చెప్పడానికి వీలు ఉంటుంది ఇట్లాంటి ఒక మూమెంట్ వేరే ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇనిషియేట్ చేసిన విషయము మిగిలిన రాష్ట్రానికి మనం చెప్పడం జరుగుతుంది నాకు తెలుసు సో ఇక్కడ ఉంటున్న ముఖ్యమైన సభ్యులు మన సమాఖ్య సభ్యులందరూ కూడా దాదాపుగా ఒక 3-4 స్టేట్స్ వెళ్ళి అక్కడ ఉంటున్న మహిళలకు ట్రైన్ చేసి వచ్చిన వాళ్ళే సో అట్లాంటి ఒక మంచి చరిత్ర మనకుంటున్న ఆంధ్రప్రదేశ్ మహిళలకందరికి ఉంటుంది ఇట్లాంటి ఒక సంస్థ ముందు ఇవాళ మనం అందరూ కలిసి ఈ మహిళ దినోత్సవం మనం జరపడం చాలా చాలా సంతోషము ముఖ్యంగా ఇవాళ మాట్లాడుతున్నప్పుడు మన జిల్లాలో ఉంటున్న ఐ మీన్ జుడిషియరీ అండ్ లా అండ్ ఆర్డర్ ఇది రెండు కూడా మహిళలు తీసుకొని ఒక ముందుకు తీసుకురావడము చాలా చాలా సంతోషమైన విషయము దానికి వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేక అభినందనలు వారికి ధన్యవాదాలు చెప్పాలి సో ఇట్లాంటి ఒక మీ వీళ్ళందరూ కూడా మనకు ఒక రోల్ మోడల్స్ అన్నమాట రోల్ మోడల్స్ వచ్చినప్పుడు నాకు గుర్తు వచ్చినది మనం వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మహిళలు ఈ మధ్య కాలంలోనే అభివృద్ధి చెందుతున్నారు అని చెప్పేసి అంటున్నారు మేము కూడా కుటుంబంలో ఒక పాత్ర పోషిస్తున్నాము ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అని చెప్పేసి ఇందాక సహోదరి భారతి గారు మనిషి వాళ్ళు మాట్లాడారు అయితే గతంలో చూసుకున్నప్పటికీ కూడా కుటుంబ బాధ్యత అంతా కూడా ఆడవాళ్ళే తీసుకున్నారు మొత్తం ప్రతి ఒక్క అంటే మగవాడు ఏం చేస్తాడు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసి వ్యాపారం చేసు వ్యవసాయం చేసు ఏదో ఒకటి కుటుంబ పోషణ కోసం తన వంతుగా యత్నం చేసేవాడు కానీ దాన్ని మేనేజ్ చేసి
ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అన్నారు, స్వయం సహాయం, అట్లాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ దీనిలో మనం దీనిలో కూడా ఫైనాన్సింగ్ లెటర్ అని చెప్పేసి ఇందాక చెప్పారు. అంటే ఇది కూడా నేర్చుకోండి, నేర్చుకునేది ఏం లేదు, మీకు ఆల్రెడీ వచ్చు, మీకు ఆల్రెడీ. సో మనకి వీళ్ళందరూ కూడా మరి గ్రామీణ సంఘాలకు ఏర్పడి దాదాపు ఆ రూరల్ అయితే 1562 ఉన్నారు సార్. అదే విధంగా మనకి అర్బన్ అయితే 6 ఉన్నారు సార్ టీఆర్ఎఫ్ లో. మరి వాళ్ళందరూ కలిపి అర్బన్ సమాఖ్య గాను రూరల్ వచ్చి జిల్లా సమాఖ్య గాను ఉన్నారు సార్. ప్రతి నెల కూడా వీళ్ళు పొదుపులు గ్రూప్ వచ్చేసి మినిమం యావరేజ్ నా 100 రూపీస్ ఉంటాయి సార్. మనకైతే 5 క్రోర్ సార్ సేవింగ్ పర్ మంత్ సార్. అదే విధంగా అర్బన్ లో కూడా అదే విధంగా ఉంటాయి సార్. మనకి ఇప్పుడు కార్పొరేట్ దాదాపు బ్యాంక్ లో మనకి దాదాపు 528 కోట్లు మనకి ఇప్పుడు ప్రెసెంట్ బ్యాలెన్స్ ఉన్నాయి సార్ కార్పొరేట్ కింద సేవింగ్ అమౌంట్ 528 కోట్లు సార్. అదే విధంగా అర్బన్ లో కూడా ఉన్నాయి సార్ ప్రతి గ్రూప్ లో యావరేజ్ 2.5 లాక్స్ పర్ గ్రూప్ సార్. అదే విధంగా మన యొక్క సొంత నిధులు వచ్చేసి సార్ మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి శచిదేవి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత, జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ మీనా కుమారి చేతుల మీదుగా భారీ కేక్ను కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని, అలానే రాజ్యాధికారుల్లో కూడా భాగస్వామ్యం కల్పిస్తూ వారి పురోభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో మేదర్ కార్పొరేషన్ చైర్మన్ లలిత నాంచారమ్మ, రాష్ట్ర టైలర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుభాన్ బి, బడుగు ఇందిర, బొప్పరాజు జ్యోతి, రాజిరెడ్డి, లీలాకుమారి, ఎంపీపీ సావిత్రి, జడ్పీటీసీ టంగుటూరు అరుణ కుమారి, ఎంపీపీ బెల్లం నిర్మల, జిల్లలమూడి రమాదేవి, సువర్ణ, పళ్ళ అనురాధ, విజయరెడ్డి, లీలాకుమారి, విజయలక్ష్మి, రాజేశ్వరి, ఆర్ రమణమ్మ, బైరెడ్డి అరుణ, మూవా స్వాతి, కార్పొరేటర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా సభలో పాల్గొంటున్నారు. మహిళలందరూ చాలా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహిళలకు మన జగన్ గారు కూడా పెద్ద పీట వేసి 55% రిజర్వేషన్ కల్పించి అన్నింటిలో పదవులు ఇచ్చి అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో 100కి 100% నవరత్నాలు పథకాలు హామీలు నెరవేర్చడం జరిగింది. మహిళలకి 50% రిజర్వేషన్ అని ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రతి వాళ్ళకి 50% కాదు, ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్లు 13 మంది ఉన్నారు. 13 మందిలో 7 మహిళలే ఉన్నారు. వైస్ చైర్మన్లు 26 మందికి 15 మంది వైస్ చైర్మన్లు ఉన్నారు. మహిళలందరికీ 50% కాదు, 57% కూడా మన ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్లు కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఏం చేశారు అని చంద్రబాబు నాయుడు వాళ్ళు అడుగుతున్నారు. రైతులకు ఏం చేసింది ఏం చేయింది అందరికీ కనపడతానే ఉంది. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మహిళల చేత తిట్టిస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దని మరొకసారి వాళ్ళ టీడీపీ వాళ్ళ మహిళలకు నేను సభాముగా తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మహిళా తల్లులందరికీ, మరి రాష్ట్ర మహిళలందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకునే సందర్భంగా మహిళామ తల్లులందరూ కూడా సాహో జగనన్న, జయహో జగనన్న అని చెప్పి ఒక ధైర్యంతో ఒక విశ్వాసంతో జగనన్నకి ఆ రోజు జయజయలు పలికి మరి నిలబడినటువంటి మహిళామ తల్లులందరికీ కూడా ఒక సోదరినిగా, ఒక అన్నగా, ఒక మేనమామగా, ఒక మనవనిగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగనన్న అనేక బాధ్యతలు నిర్వహిస్తూ ముఖ్యంగా మహిళామ తల్లులు ఎన్నో దశాబ్దాలుగా వెనుకబాటుతనంతో వెనకంజలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఓ చెల్లి ఓ అక్క ఈ సమాజంలో సగం నీవు, మరి అభివృద్ధిలో సగం, రాజ్యాధికార పదవుల్లో సగం నీవు అని చెప్పి వెన్ను తట్టి ముందుకు నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళామ తల్లులు, ఎందుకంటే మన పెద్దలు అంటుంటారు ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారనే నానుడిని మనసా వాచ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్ర మహిళల్ని ఎంతగానో గౌరవిస్తున్నటువంటి అక్షరాల సత్యం ఇది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మన భారతదేశంలో స్త్రీకి ఎంతో అత్యున్నత స్థానం ఉంది। స్త్రీ ఎంతగానో గౌరవించబడుతుంది। కనుకనే విదేశీయులు కూడా మన భారతదేశం వైపు చూస్తున్నారు। మన కట్టుబట్టు సంస్కృతి సంప్రదాయాల వైపు ఆకర్షితులు అవుతున్నారు। కనుకనే ఈ రోజు భారత స్త్రీకి ఎంతో స్థానం ఉంది। పురాణాల నుంచి కూడా మరి స్త్రీని గౌరవించారు। ఇతిహాసాలను కూడా స్త్రీని గౌరవించారు। మరి రాజాధికారంలోనైతేనేమండి అలాగే నామినేటెడ్ పదవులోనైతేనేమండి ప్రతి విషయంలోను కూడా అక్కడ పథకాలు మరి ఏదైతే నవరత్నాలు అని చెప్తున్నారో ఆ పథకాలను కూడా 90% పథకాలను స్త్రీకి మాత్రమే గౌరవం దక్కింది। అలాగే అన్ని పథకాలు కూడా మహిళ పేరు మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది। అంటే అప్పుడే మనకి మహిళా సాధికారత సాధించాలి అని మరి డబ్బాలు కొట్టుకుంటే మీటింగ్లో చెప్పినటువంటి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా స్త్రీ గురించి ఓన్లీ మీటింగ్స్లో మాత్రమే ప్రవర్తించడం జరుగుతుంది। కానీ మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మహిళా సాధికారత సాధించబడింది అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అలాగే మహిళా సాధికారత వ్యాసాలకి ఉపన్యాసాలకి పరిమితమైన రోజు నుంచి ఈ రోజు మన డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో ఈరోజు 50% రిజర్వేషన్స్ మహిళలకు కల్పిస్తూ ఓటు హక్కు కూడా లేని మహిళకు ఈరోజు రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసే తీరుని ప్రదర్శించేందుకు వచ్చిన వీలుని మీరందరూ గమనిస్తున్నారు। అలాగే మన జిల్లాకు వచ్చేటప్పటికి వాసన్న కూడా తన చుట్టూ ఉన్న క్రియాశీలకు ఉన్న రాజకీయాల్లో ఉన్న మహిళలకు కూడా తనదైన శైలిలో అండదండలు సూచనలు సలహాలు ఇస్తూ అభివృద్ధి దిశగా పయనించేట చేస్తున్నారు। అలాగే మనకి ఇక్కడ ఒంగోలులో వాసనని మంత్రిగా చూసే వరకు ఇక్కడ ఉన్న మహిళలందరూ గట్టి కృషి చేసి అన్ని స్థానాల్లోనూ 175 మన సీఎం గారు చెప్పినట్టుగా దాన్ని సాధికార రూపంగా మనం తీసుకొస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి మహిళా మల్లందరికీ పెద్దలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ మహిళా మల్లందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ఎక్కడ ఉన్నా ఏ రంగంలో ఉన్నా తన స్థాయి ఏదైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పనిచేయగలిగిన ఏకైక వ్యక్తి మహిళ। మరి అటువంటి మహిళని ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్న మహిళని వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న జగనన్నకి ముందుగా మా మహిళలందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం। ఆయన ఈరోజు ఏ పథకం తీసుకున్నా కానీ మహిళలతోనే ప్రారంభిస్తూ ఉన్నారు। మహిళల్ని చైతన్యవంతులు చేసి ఒక అడుగు ముందుకు వెళ్లే విధంగా రాజకీయ రంగంలో కూడా ఈ రోజున ముందుకు నడిపిస్తూ ఉన్నారు। ఇంటికి పరిమితమైన మహిళల్ని కూడా వెన్ను తట్టి ఈ రోజున రాజకీయ రంగంలోకి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి। అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీఎస్సీ డీసీఎల్ డైరెక్టర్ జల్లెలమూడి రమాదేవి బాలనేని సచ్చిదేవిని శాలువాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు। కేక్ కట్ చేసి వైసీపీ మహిళా కార్యకర్తలకు పంచిపెట్టారు। రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, సువర్ణ, లీలాకుమారి, విజయలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు। సరిపోతుంది।
అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరు మహిళలు ఇప్పుడు జగనన్న పాలనలో బాగా అన్నిట్లో ముందున్నారు. జగనన్న 50% రిజర్వేషన్ కల్పించి అందరికీ అవకాశం ఇస్తున్నారు. ఆడవాళ్ళందరూ బాగా అన్నిట్లో ముందుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పథకాలు కూడా అన్నిటికీ ఆడవాళ్ళకి పదవులు పథకాలు అన్ని లేడీస్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. జగనన్న పాలన అందరూ సంతోషం. గోపాల్ నగర్ హైదరాబాద్ డివిజన్లో వైసీపీ ఉన్నత బాలినేని ప్రణీత్ రెడ్డి ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటును వైసీపీ అభ్యర్థి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డికి వేసి గెలిపించవలసిందిగా కోరారు. వైసీపీ నాయకులు రావూరి బుజ్జి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిహెచ్ సత్యనారాయణ రెడ్డి, ఎందేటి రంగారావు, తాళ్లపాలెం శ్రీనివాసరావు, సిహెచ్ నాగరాజు, రెహమాన్, చరణ్, పసుపులెట్టి సాయి, శ్రీను, మోహన్ రావు, కొండలు తదితరులు పాల్గొన్నారు. భారీ మెజార్టీతో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి. కాబట్టి దానికోసం కొద్దిగా అవగాహన కోసం దాని తోడు కుర్రోళ్ళు అందరూ ఈ ఓటు ఎలా వేయాలి, ఎలా వేయించాలి మనం అనే దాని మీద పెద్దలు ఉన్నారు, ఇన్ఛార్జీలు, వాళ్ళు కూడా మాట చెప్తారు. నా శీలన్న ఇన్ఛార్జ్ మీరు పార్టీ అభిమానులకి కార్యకర్త అందరికీ కూడా అభిప్రాయం ముఖ్యంగా ఏంటంటే రేపు 13వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు గోపాలనగరం రావడం జరిగింది. ఈరోజు తమ్ముళ్ళందరూ వచ్చి స్వాగతం పలికారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ ఎలా వేయాలి అంటే కొత్తగా వచ్చినాయి కుర్రోళ్ళకి ఓట్లు, కొత్తగా అవి మామూలుగా మనం 5 సంవత్సరాలకు ఎమ్మెల్యేకి ఎంపీకి వేసే ఓట్లు లా కాదు. కాబట్టి దాని మీద అవగాహన కోసం ఈరోజు వచ్చి చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు భారీ మెజార్టీతో మనం శ్యాంప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి కాబట్టి వాసన నాయకత్వంలో మేమందరం పనిచేసి భారీ మెజార్టీతో శ్యాంప్రసాద్ రెడ్డి గారిని గెలిపించి వాసన తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మేము ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రేపు 2024 జరగబోయే మెయిన్ ఎలక్షన్కి ఇది ఒక సెమీఫైనల్గా మేము భావించి కష్టపడి భారీ మెజార్టీతో మేము శ్యాంప్రసాద్ రెడ డి గారిని వాసన నాయకత్వంలో గెలిపించి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. స్వల్ప విరామం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నాయకులకు, కార్యకర్తలకు ఆటల పోటీలు నిర్వహించారు. మ్యూజిక్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ ఆటల పోటీల్లో పాల్గొన్నారు. పాటలు పాడి సందడి చేశారు. బాలినేని శచిదేవి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత, జెడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ మీనాకుమారి, జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, బాలినేని సోదరి రమణమ్మ గెలుపొందిన వారికి బహుమతి.
ఎక్కడున్నావమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, నాట్లు వేశావు కలుపు తీసావు కోత కోసావు నూర్పిడి చేశావు, వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటికాడికి కూడే రాదు, ఎక్కడున్నావమ్మా నీవు లేనిది. ఒంగోలు నగరంలోని 24వ డివిజన్లో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కుప్పం ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొటారు రామచంద్రరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, బేతంశెట్టి హరిబాబు, ధరణికోట లక్ష్మీనారాయణ, గోవర్ధన్ రెడ్డి, బేతంశెట్టి సిద్ధు, వల్లెపు మురళి విజయ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది మన ఒంగోలు, మన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మూడు జిల్లాల కోఆర్డినేటర్ కాబట్టి ఆయనకి ఆయన భుజ స్కంధాల మీద మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయనకి ఒక ప్రిస్టేజియస్ ఎలక్షన్గా పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ మనం అందరం కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన అభ్యర్థులని ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ. కరోనా టైంలో కూడా ఎంత ఇబ్బంది పడ్డా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకుండా సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈరోజు ఉద్యోగస్తులకు కూడా ఒకరోజు ఇబ్బంది పడ్డా ఖచ్చితంగా వారందరికి కూడా న్యాయం చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు చదువుకున్న వాళ్ళందరం కూడా ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారికి మేమందరం కూడా అండగా ఉంటాం. సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా వారు ఇవాళ చూపిస్తున్నారు. ఖచ్చితంగా మేము చదువుకున్న వాళ్ళందరం కూడా విజ్ఞప్తి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి వారు బలపరిచిన ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్సీ ఓట్లు మన 13వ తేదీ రేపు శ్యాంప్రసాద్ రెడ్డి గారిని మన జగనన్న ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారిని నిలిచోబెట్టారు. కావున మన వాసన్న ఆధ్వర్యంలో ఈరోజు మా డివిజన్కి ఒక నాయకుల్ని ఒక పంపించారు. మన చంద్రమాస్టర్ గారిని, గొరిపాటి శ్రీనివాస గారిని, కుప్పం ప్రసాదరావు గారిని, తను శేఖర్ నీ లక్ష్మీనారాయణ గారిని ఇన్ఛార్జ్ మా వార్డుకి వచ్చారు అందరూ. కానీ వార్డులో కూడా మాకు చాలా స్పందన చాలా బాగుంది.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సన్నారెడ్డి దయాకర్ రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు నగరంలో ప్రచారం నిర్వహించారు. మొత్తం 15 బృందాలుగా ఏర్పడి పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు దయాకర్ రెడ్డికి వేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, నాయకులు అశోక్ యాదవ్, కృష్ణారెడ్డి, సత్యనారాయణ, ఆంజనేయులు, మోజేష్, కోటేశ్వరి, సత్యవతి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, మేము ఈ యొక్క రాజీవ్ నగరు, విఐపి నగరు, మంగమూరు రోడ్డు ఈ యొక్క ప్రచారం చేస్తున్నాము. మోడీ గారి ఒక పాలన అందరికీ నచ్చి ప్రతి ఒక్కరూ మా బీజేపీ పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా మా బీజేపీలో అత్యధిక ఓటు బ్యాంకీ మా ఒంగోలులో ఉంది. ఇది కనిపించిన ఓటు బ్యాంకీ. అయితే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, దానివల్ల మా బీజేపీ పట్ల అందరూ ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే ఈ యొక్క సందర్భంగా మేము చెప్పేది, మా శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు అభ్యర్థి, ఖచ్చితంగా మీరందరూ కలిసి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ మీడియా ప్రకటనగా మేము తెలియజేస్తున్నాము. తూర్పు రాయలసీమ పట్టుభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు బీజేపీ తరఫున పోటీ చేయుచున్నారు. వారు బ్యాలెట్ నమూనాలో 3వ ప్రాధాన్య నంబర్లో ఉన్నారు. వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నెంబర్ 1 వేసి బీజేపీ పార్టీ ఎంత సమర్థవంతంగా భారతదేశంలో పనిచేస్తుందో అందరికీ తెలుసు కాబట్టి అదే అభివృద్ధిని ఆంధ్రాలో కూడా కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మామిడిపాలెంలోని సమత మహిళా వృద్ధాశ్రమంలో ఏపీఎస్పీ డిసిఎల్ డైరెక్టర్ జిల్లెలమూడి రమాదేవి ఆధ్వర్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సత్యదేవి చేతుల మీదుగా వృద్ధులకు చీరలు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో మహిళలందరూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని బాలినేని సత్యదేవి అన్నారు. రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలియజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని రమాదేవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సంక్షేమ పథకాలను అందించి రాజకీయంగా రిజర్వేషన్ కల్పించడం మహిళా సాధికారతకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వడా చైర్పర్సన్ మీనా కుమారి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, సువర్ణ, లీలా కుమారి, విజయలక్ష్మి, రాజేశ్వరి, తూము పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాము. మహిళ స్త్రీశక్తి చాలా శక్తివంతమైన ఇది, అది మీ అందరికీ తెలిసింది. ప్రతి ఇంటిలోనూ అన్ని రంగాల్లోనూ గృహిణులుగా బయటకు వచ్చి మగాళ్ళతో పాటు సమానంగా వర్క్ చేయడం కానివ్వండి, పదవుల్లో కానివ్వండి, అన్నిటిలో స్త్రీలు ముందుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాసన్న ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రాములు ఎన్నో మేము జరుపుకోవడానికి సంతోషిస్తున్నాము.
మహిళలకి ప్రత్యేకించి 50% రిజర్వేషన్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి మా అందరికీ పదవులు ఇచ్చి అన్ని రంగాల్లో మమ్మల్ని ఎన్నంటి ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు వాళ్ళకి అన్యత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మద్యపానం సేవించడం వల్ల నైతిక విలువలు కోల్పోయి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని బొమ్మరిల్లు వ్యవస్థాపకురాలు పి రాజ్యలక్ష్మి అన్నారు. ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా భావించడం సిగ్గుచేటైన విషయమని విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా నాయకురాలు తిరుమల, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి పి శాంతకుమారి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత కుమారి, సుజాత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక పోరాట దినంగా లేకపోతే ఒక ప్రతిజ్ఞా దినంగా మనము నిర్వహించుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయాలన్నింటినీ చర్చించుకుంటూ వెళుతూ ఉంటే ఒక కొత్త ప్రయోగం ఈరోజు భారతదేశంలోకి తీసుకొని వస్తున్నారు. అది ఏంటి అని అంటే సమస్యలు బోల్డ్ ఉన్నాయి. మనమందరము చాలా భారతదేశం చాలా విలువలతో ఉంది, చాలా సంస్కృతి ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి అనేటువంటి ప్రపంచ దేశాలకి చాటి చెప్పాలనేటువంటి ఒక నినాదాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. దాంట్లో మహిళల్ని కూడాను ఒక వెపన్గా తీసుకున్నారు. అది ఏంటి అని అంటే గర్భస్థ సంస్కార్ అనమాట. గర్భస్థ సంస్కార్ అనేటువంటి ఒక స్కీముని ఒక ప్రయోగంగా ఈరోజు ముందుకు తీసుకొని వస్తున్నారు. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారు అని అంటే గర్భంలో ఉన్నటువంటి పిండానికే మన అందరము అన్నీ చెప్పేసేస్తే ఒక మంచి జనరేషన్ బయటకు వస్తుంది. దానికి ఉదాహరణ ఏంటి అని అంటే నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ, మహిళల మీద జరిగేటువంటి అత్యాచారాలు, లైంగిక వేధింపులు, వీటన్నిటి మీద పోరాటాలు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి మన అందరి మీద ఉంది. మనం ఇప్పుడున్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని గమనిస్తే మహిళల్ని ఒక విలాస వస్తువుగానో లేదా అంగళ్ళలో ఉండేటువంటి వస్తువుగానో లేదా మగవారిని మార్చే సందర్భంగా ప్రతి సంవత్సరం మేము అప్పుడున్న సమస్యల మీద ప్రధానంగా పిలుపునిస్తూ ఆ సమస్యల మీద ఫైట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం మద్యం పాలసీ, గవర్నమెంటు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా తీసుకొని తనే ఒక బిజినెస్ మ్యాన్ లాగా మద్యాన్ని అమ్మేది ప్రభుత్వమే. మళ్ళీ తాగిచ్చి ప్రజల దగ్గర డబ్బులు నా చిన్ని కన్నా ఓ బుజ్జి చిన్నా, నా చిన్ని కన్నా ఓ బుజ్జి చిన్నా, 9 నెలలు నిన్ను మోసినాను, నిండు 100 ఏళ్ళు నీకిచ్చిన్నాను, ఊహ తెలియని చిన్నారి బ్రతుకు ఎట్లా సాగునో ఈ యుగమునందు. నా చిన్ని గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వనుకు పుట్టే గులాబీలతో వెంట పడుతూ ఒక తాయిలొచ్చే నా మనసు నీకు ఇచ్చానని ఒకడు, మనసు ఇమ్మని అంటాడొకడు. సంతమాగులూరు మండలం ఏల్చూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం మిరప కూలీల మధ్య నిర్వహించారు. బాపట్ల జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ సమక్షంలో మహిళలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల మనోభావాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రభుత్వం మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని తన్నీరు సింగరకొండ కోరారు. కార్యక్రమంలో శ్రీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పింది పలకండమ్మా, ఇవ్వాలి కూల్ రేట్లు, ఇవ్వాలి కూల్ రేట్లు, పెంచాలి కూల్ రేట్లను, సమానంగా చూడాలి మహిళలందరినీ, మగవారితో పాటుగా మహిళలందరినీ సమానంగా చూడాలి, సమానంగా చూడాలి మహిళలందరినీ, కూలి రేట్లు పెంచాలి, పని గంటలు తగ్గించాలి, మహిళలకు పని గంటలు తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. కానీ ప్రపంచంలో కానీ మన 75 సంవత్సరాల భారతదేశంలో కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ ఇప్పటికి కూడా మహిళలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. పేపర్లకి అదేవిధంగా ప్రకటనలకు మాత్రమే మహిళలకి న్యాయం చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మనం చూసుకున్నట్టుగైతే గతంలో ఉన్న మనువాద సిద్ధాంతాన్ని మన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మహిళలకి చదువుకునే హక్కు లేదు, వాళ్ళకి కనీసం బయటకు వచ్చి మాకు ఈ హక్కు కావాలి, మాకు పలానా కావాలని చెప్పి అడగాలన్నా కానీ
అడగడానికి అవకాశం లేని ఈ మనువాద సిద్ధాంతాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తా ఉంది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా బాపట్ల జిల్లా నుండి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్న భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఉద్యమాలలోకి పోరాటాల్లోకి రావాలని సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పి. బుల్టలో స్వల్ప విరామం. గతానికి ఇప్పటికీ మహిళల్లో ఎంతో మార్పు వచ్చిందని, గతంలో కేవలం ఇంటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణిస్తున్నారని ఎస్పీ మల్లిక గార్గ్ అన్నారు. అయితే చేసే పనిలో సామాజికంగా మహిళలు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారని, వీటిని అధిగమించేందుకు ప్రతి మహిళ మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్పీ అన్నారు. బాలులను ప్రోత్సహించిన విధంగానే బాలికలను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ సత్య న్యూస్తో వారి మనోభావాలను ఎస్పీ మల్లిక గారు పంచుకున్నారు. వెరీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ సత్య కేబుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్. థ్యాంక్ యూ. నేను ఆడపిల్లను అనే భావన ప్రతి ఒక్కరూ విడనాడాలి. నేనే ఏదైనా చేయగలననే నమ్మకంతో ముందుకు సాగాలి. అలా ఛాలెంజ్గా తీసుకోకనే మహిళలు విఫలమవుతున్నారని అన్నారు. నేను ఏదైనా చేయగలననే నమ్మకాన్ని ప్రతి మహిళ పెంపొందించుకోవాలని అన్నారు. నేను చేయగలను అన్న ఆత్మవిశ్వాసమే విజయానికి సంకేతమని మహిళలకు భరోసా కల్పించారు. నేను ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నేను ఈ పని చేయగలనా అన్న భావన నాకు ఉండేదని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. 50 ఇయర్స్ బ్యాక్ కంటే ఇప్పుడు మన పరిస్థితి వరల్డ్లో చాలా చేంజ్ అయింది. 50 ఇయర్స్ బ్యాక్ ఇఫ్ మనం ఈ గ్రాండ్ మదర్స్ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడు హౌస్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఓన్లీ హౌస్ వర్క్ చేస్తూ ఉంటారు, ఎక్కువ బయట ఏం పని చేయరు. అండ్ దట్ వాజ్ హౌ ద సిచ్యువేషన్ వాజ్. బట్ ఇప్పుడు చాలా మారింది. విమెన్ హ్యావ్ కమ్ అవుట్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిజినెస్, సిఇఓస్, సైంటిస్ట్, ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ ప్రొఫెషన్స్లో విమెన్ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ అ వెరీ లీడింగ్ రోల్. చాలామంది మహిళలు ఇప్పుడు కూడా కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో సఫర్ అవుతూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ మోర్ బికాస్ ఆఫ్ సోషలైజేషన్. ఇట్ ఈస్ నాట్ బికాస్ హీ బయాలజికలీ అలా ఉంది. బయాలజికలీ కొన్ని తేడాలు ఉన్నాయి, బట్ అవి ఇంత పెద్ద లేదు. బికాస్ ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా చూశాను దట్ ఐ నౌ ఫీల్ దట్ యాజ్ అ ఉమన్ ఇట్ డజంట్ మ్యాటర్. ఐ క్యాన్ డూ ఎనీథింగ్ దట్ ఎనీ మ్యాన్ క్యాన్ డూ. అండ్ దిస్ ఈజ్ మై మెసేజ్ టు ఆల్ ద విమెన్ దట్ యు ఆర్ 100% కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ యూ వాంట్ టు డూ. ఇట్ మైట్ బీ దట్ యూ డోంట్ వాంట్ టు డూ సంథింగ్, మీ ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ప్లీజ్ ఎప్పుడైనా ఎనీ విషయం గురించి ఇది ఆలోచించకండి దట్ నేను అమ్మాయి అందుకని నేను అది చేయలేకపోతాను. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. యూ హ్యావ్ ఇన్ఫైనైట్ కేపబిలిటీస్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. జస్ట్ కీప్ ఆన్ డ్రీమింగ్ బిగ్గర్, కీప్ అస్పైరింగ్ హైయర్ అండ్ వర్క్ హార్డ్ అండ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్. ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే మహిళ కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సి వస్తుంది. కుటుంబ నిర్వహణలో మహిళ పాత్ర ప్రధానమైనది. పిల్లల పెంపకం విషయంలో మహిళ పాత్ర ప్రత్యేకం. పురుషుడు పెద్ద పెద్ద సంస్థలను నడపగలడు, కానీ కుటుంబ బాధ్యత మాత్రం మహిళపైనే ఎక్కువ ఉంటుంది. భార్యకు భర్త తోడ్పాటు అందించి భార్య భర్త వేరు కాదు సమానం అనే భావన కల్పించాలి. దట్ వర్కింగ్ విమెన్ కోసం లైఫ్ చాలా డిఫికల్ట్ ఉంది. వాళ్ళు బయట కూడా అన్ని బాధ్యత తీసుకోవాలి, ప్లస్ హౌస్లో కూడా అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ ఉంది దట్ మహిళలు బాధ్యత ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ థాట్ దట్ విమెన్ ఆర్ బెటర్ హౌస్ మేనేజర్స్. నా మెసేజ్ ఎక్కువ మేల్స్ కోసం కూడా ఉంది దట్ మీరు కూడా అన్నీ చేయగలుగుతారు. యు ఆల్సో హ్యావ్ ద పొటెన్షియల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఇఫ్ యువర్ వైఫ్ ఈజ్ వర్కింగ్, ప్లీజ్ ట్రై టు షేర్ ద బర్డెన్ బికాస్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ఫ్యామిలీ విచ్ సక్సీడ్స్, ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్స్. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అ ఫ్యామిలీ అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. హస్బెండ్స్ అండ్ వైఫ్స్ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్ అండ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ బోత్ అవర్ సన్స్ అండ్ డాటర్స్. అండ్ ఐఎమ్ 100% షూర్ దట్ కమింగ్ డేస్లో ఇవి ఇంకా ఈక్వాలిటీ తరఫున వెళ్తాము. మెన్ విల్ ఆల్సో బి డూయింగ్ ఎవ్రీథింగ్, విమెన్ విల్ ఆల్సో బి డూయింగ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ డే ఇస్ నాట్ ఫార్ అవే.
తల్లిదండ్రులు ఆడ మగ పిల్లలను పెంచడంలో భేదాభిప్రాయాలు చూపకుండా ఇద్దరిని ఒకే విధంగా పెంచాలి. వారిపై వారికి ఆత్మవిశ్వాసం నమ్మకం కలిగే విధంగా సూచనలు సలహాలు అందించాలి. జనాభాలో 50% ఉంటున్న మహిళలను కూడా బాలురతో పాటు సమానంగా తయారు చేయకపోతే దేశ ఉత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుందని ఎస్పి అన్నారు. Because it is true that women can do anything. They don't need so much protection. You have to give them the correct guidance. You have to encourage them and build their confidence rather than doing things for them. So our aim should be that both our sons and daughters should have the capability to take care of themselves, and they should have all the good education, both boys and girls. They should have good skills, mana life skills, both boys and girls dagra undali. Cooking both dagra undali, otherwise boys tarvata future lo vantariga suppose undali, hostel velali, ikkada undali, how will they take care of themselves? Boys should also be given these basic skills, how to manage the house, how to clean our own clothes, how to wash utensils, mana ela ginlu wash cheyali, ivi saman ela wash cheyali, ivi anni training both boys and girls ki ivali. That is only when we can achieve our country's full potential, because ippudu mana 50% women unnai, they are not achieving their complete potential till now. So if we are able to empower both men and women, just imagine where India will be if we are able to successfully do that. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే మహిళలకు ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయని మల్లికా గారు అన్నారు. భార్యాభర్తల మధ్య మంచి కమ్యూనికేషన్స్ ఉండాలని అన్నారు. మహిళలు ఉద్యోగ విషయంలో భర్తల సహకారం పెద్దగా తీసుకోరు. కుటుంబ సభ్యులు తోడ్పాటు ఎంత అవసరం. విధి నిర్వహణలో చేయలేమనే ఆందోళనతో పాటు ఇచ్చిన పని వరకు సరిపెట్టుకోవడం తరచూ మహిళల్లో చూస్తూ ఉంటామని ఎస్పి అన్నారు. ప్రమోషన్ల పేరిట ఉద్యోగాల పేరిట సెక్సువల్ హెరాస్మెంట్ ఉంటుందని, వీటిని అధిగమించేందుకు పోలీసు శాఖ ఎప్పుడూ తోడ్పాటు అందిస్తుందని ఎస్పి భరోసా కల్పించారు. లేడీస్కి ఎప్పుడు అబ్బందిగా ఉంటే చాలామంది జస్ట్ క్వయట్లీ సఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు. ఈవెన్ ద హస్బెండ్ మైట్ బి విల్లింగ్ టు హెల్ప్ ఆల్సో, బట్ ఆమె ఎప్పుడు అడగరు. సో ఇది మన హస్బెండ్ వైఫ్ మధ్య కమ్యూనికేషన్ పెంచాలి. కమ్యూనికేషన్ పెంచితే ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది దట్ వాట్ డిఫికల్టీ షీ ఈస్ ఫేసింగ్, దెన్ హస్బెండ్స్ కూడా సపోర్ట్గా వస్తారు. జాబ్లో ఇదర్ హెల్ప్ కోసం, ప్రమోషన్ కోసం, ఆర్ జస్ట్ బతకడానికి అలౌ చేయడానికి కోసం వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదో సెక్షువల్ ఫేవర్స్, ఇదర్ దే విల్ స్పీక్ ఇంప్రాపర్లీ ఆర్ చెప్తారు దట్ ప్లీజ్ కమ్ ఫర్ కాఫీ విత్ మీ, ఆర్ ఈవెన్ మోర్ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. ఇది కూడా చాలామంది లేడీస్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు, నాకు తెలుసు. చాలామంది ఇక్కడ నా దగ్గర కూడా వస్తూ ఉంటారు. సో ఆల్ ఎనీ ఉమెన్ హూ ఇస్ ఫేసింగ్ ఎనీ టైప్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్, ప్లీజ్ ప్లీజ్ రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. మన పోలీస్ డిపార్ట్మెంట్ మీకోసం ఎప్పుడు ఉంది. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ ఇష్యూ, ప్లీజ్ అప్రోచ్ పోలీస్ డిపార్ట్మెంట్. 18 సంవత్సరాలలోపు పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి ఆకర్షితులై సెక్సువల్కు అలవాటు పడుతున్నారని, ఇది చట్టరీత్యా నేరమని అన్నారు. చిన్నపిల్లల పట్ల లైంగికంగా దాడి చేసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో జరిగిన సంఘటనల్లో జీవిత ఖైదు విధించినట్లు, కొన్ని కేసుల్లో ఛార్జిషీట్లు వేసినట్లు తెలిపారు. చాలామంది మైనర్ గర్ల్స్ వాళ్ళు సెక్షువల్ కాంటాక్ట్ చేస్తున్నారు, సెక్షువల్ రిలేషన్స్లో ఎంటర్ అవుతున్నారు, ఆర్ ఇదర్ ఫిజికలీ ఆర్ ఆన్లైన్ ఆల్సో. ఫేస్బుక్లో అలాంటి పిక్చర్స్ పోస్ట్ చేయడం, బాయ్ ఫ్రెండ్స్కి వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అలాంటి పిక్చర్స్ పంపడం, ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. ఇది మనం ప్రతిరోజు చూస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, ఐ థింక్ చాలామందికి తెలియదు దట్ 18 ఇయర్స్ ఏజ్ తక్కువ ఉన్న అమ్మాయి ది యాజ్ పర్ లా కన్సెంట్ ఇవ్వడానికి లేదు. సెక్షువల్ ఇంటర్కోర్స్ కోసం కన్సెంట్ ఇవ్వడానికి లేదు. కన్సెంట్ మీన్స్ సేయింగ్ ఎస్. సో ఒక 18 ఇయర్ ఓల్డ్ కంటే తక్కువ అమ్మాయి ఎస్ చెప్తే కూడా అది ఎస్ కాదు. ఇట్స్ పర్టికులర్లీ ఇఫ్ యూ హ్యావ్ అ సెక్షువల్ రిలేషన్షిప్ విత్ అ గర్ల్ 18 ఇయర్స్ కంటే తక్కువ, యూ విల్ డెఫినెట్లీ 100% గో టు జైల్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇది చాలామందికి తెలియదు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. 18 ఇయర్ గోల్డ్ లేడీ
కంటే తక్కువ ఏజ్ లేడీతో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయడం అది ఒక నేరం అండర్ పాక్సో యాక్ట్. సో ఇది చాలా డేంజరస్ ఉంది. అండ్ ఇలాంటి ఇంత ఫార్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ట్రాక్ చేయడం కూడా చాలా కష్టం పోలీస్ కోసం. ఒకసారి దీనిలో ఎంటర్ అయిన తర్వాత లైఫ్ చాలా హెల్ ఉంటుంది ఆ అమ్మాయి కోసం. సో ఇది చాలా డేంజరస్. మీరు నమ్మకం చేస్తారు మీ బాయ్ ఫ్రెండ్ మీద, బట్ యాక్చువల్లీ మీకు తెలియదు దట్ అతను ఎగ్జాక్ట్లీ ఎవరు. సో ఇలాంటి నమ్మకం ఎవరి మీద చేయకండి, ఇలాంటి పారిపోవడం చేయకండి. మీరు దిస్ ఇస్ ద ఏజ్ ఫర్ అవర్ స్టడీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ప్లీజ్ ఫోకస్ ఆన్ దాట్, డోంట్ ఎంటర్ ఇన్ టు ఆల్ దిస్. అండ్ దీనికోసం మనం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. ఎవ్రీ సచివాలయం లిమిట్స్లో మహిళా పోలీస్ కూడా ఉంది. ఆమె కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్లో గర్ల్స్తో ఇంటరాక్ట్ అయ్యి దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది. సో ఇది దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మహిళలపై జరిగే అఘాయిత్యాలను నివారించడంతో పాటు వాటిని అరికట్టడానికి కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ మల్లికా గారు తెలిపారు. జిల్లాలో 400,000 మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేశామని తెలిపారు. మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒక్క సమాచారంతో పోలీసుతో పాటు కుటుంబ సభ్యులకు ఆపద విషయం తెలిసే అవకాశం ఉంటుందని అన్నారు. దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మహిళల కుటుంబ వివాదాలు పరిష్కరించే దిశగా పనిచేసి మహిళలకు రక్షణగా నిలుస్తున్నామని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. మన బేసిక్ బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ కేసెస్ త్వరగా చార్జ్షీట్ చేయడం, కేసెస్ చార్జ్షీట్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం, చాలామంది పర్సన్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ 354 అది సెక్షువల్ హెరాస్మెంట్ టైప్ కేసెస్, అవుట్ రేజింగ్ ఆఫ్ మోడెస్టీ, అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళది క్రిమినల్ రికార్డ్ అయింది, వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఉంది. సో ఇది ఒకటి. సెకండ్లీ మనం ట్రయల్ మానిటరింగ్ కూడా విమెన్ రిలేటెడ్ కేసెస్లో ఎక్కువగా ఫోకస్ చేసి చేస్తున్నాము. యాజ్ యూ మైట్ బి నోయింగ్ దట్ ఈ జస్ట్ January 25th ఒక వర్డిక్ట్ వచ్చింది. ఒక 2021 జూలైలో ఒక చాలా హారిబుల్ కేసు జరిగింది గిద్దలూరులో, వేర్ ఒక 7-year-old అమ్మాయికి ఒక పర్సన్ రేప్ చేసి మర్డర్ చేశాడు. దాని తర్వాత ఆమె బాడీ ఎక్కడో డంప్ చేశాడు. సో అది పోలీస్ ఇమీడియట్లీ డిటెక్ట్ చేశారు. దాని తర్వాత విదిన్ 18 months ఇక్కడ డెత్ సెంటెన్స్ కూడా వచ్చింది. సో లైక్ దాట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ 6 cases పాక్సో కేసెస్లో జరిగింది, వేర్ 3 cases ఆర్ 2021 and 2022 కేసెస్ ఇట్సెల్ఫ్. సో చాలా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి హస్బెండ్ వైఫ్ మధ్య ప్రాబ్లం ఏముంది అది సాల్వ్ చేయడానికి మనం ఇది దిస్ ఈజ్ ఆల్సో అ గుడ్ స్టెప్ ఫర్ విమెన్, బికాస్ ఒక కేస్ జరిగితే లేడీస్కి ఏం లాభం లేదు. కేసు జరిగిన తర్వాత దెర్ ఈజ్ నో స్కోప్ ఆఫ్ సేవింగ్ ద రిలేషన్షిప్. సో కేసు ముందు ఒక కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేస్తే చాలామంది మ్యారీడ్ లైఫ్ సేవ్ అవుతుంది. సో దానికోసం ఇన్ ద లాస్ట్ ఇయర్ సో మెనీ కౌన్సిలింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ ఆర్ 498 కేస్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బికమ్ లెస్ దాన్ 50% బికాస్ ఆఫ్ దట్, బికాస్ చాలామంది హ్యావ్ బీన్ ఏబుల్ టు సాల్వ్ ద ఇష్యూస్ బై కౌన్సిలింగ్. సో దీస్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ వీఆర్ టేకింగ్ ఫర్ లేడీస్, ఫర్ మహిళా భద్రత. ఇది మన ప్రయారిటీ ఉంది మన డిపార్ట్మెంట్ది, అండ్ ఇట్ విల్ బీ లైక్ దాట్ ఓన్లీ. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, రెడ్ క్రాస్ కోశాధికారి రాఘవ, బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత న్యామతుల్లా, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి తన్నీరు కోటేశ్వరమ్మ, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ అధ్యక్ష కార్యదర్శులు జీవి సుబ్బారావు, అడుసుమల్లి వెంకటరావు, కోశాధికారి అజయ్ ప్రతాప్ సింగ్, మాజీ అధ్యక్షులు చిట్టెంరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హస్బెండ్ ప్రముఖ నటుడు అండి.
గెలిచిన అత్యున్నతమైన స్థానం కాన్స్టిట్యూషనల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మన ఆర్థిక శాఖను చూస్తే నిర్మలా సీతారామన్ గారు, మరి ఆమె కూడా మహిళే. అంటే విషయం వచ్చిందిగా చెబుతున్నాను, మగవాళ్ళకి షార్ట్ డిస్టెన్స్ ఉంటుందంట. షార్ట్ దృష్టి అంటే దగ్గర, ఈరోజు ఖర్చు లేని, ఈ నెల ఖర్చు లేదని. మరి ఆడవాళ్ళకి దూరదృష్టి ఉంటుంది, ఎవరన్నా పుడితే అమ్మాయి పెళ్ళికి అట్లా ప్లాన్ చేసుకోవాలని. మరి అది మహిళల గొప్పతనం. మరి అదేవిధంగా అంటే నేను బ్యాంకింగ్ సెక్టర్గా చెబుతున్నాను, బ్యాంకింగ్ సెక్టార్లో ఒక 5 to 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది సాగుతుంది. ఎంతటి సొరకాయ అయినా చిన్న కత్తిపీటకి అది లొంగుతుంది. ఎందుకంటే ప్రతి నిమిషం వాళ్ళ దృష్టి అంతా కూడా మగవాళ్ళ పురుషుడు వాళ్ళ భర్త మీదే ఉంటుంది. ఎందుకంటే వా భర్త ఎక్కడ అవమానం పొందకూడదు, ఎక్కడ కూడా గౌరవం తగ్గకూడదు అనే భావన స్త్రీలో ఉంటుంది. అలాగే బిడ్డల విషయంకి వచ్చేసరికి తాను తిన్నా తినకపోయినా వాళ్ళందరి కడుపు నింపితే, కడుపు నిండా పెట్టగలిగినప్పుడు సంతోషపడేటటువంటి అతి సున్నిత మనస్తత్వం స్త్రీలది. అయితే మనం కనుక ఒకసారి చరిత్ర తిరగేసి పడుతూ విద్యను సంపాదించుకుందాం. ఏది అతిదేవత అయినంత మాత్రాన మనకు ముందుగా ముందు ఆడపిల్లలే చదువుకోవాలని మనకి ఇవ్వలేదు. మనం సాధించుకున్నాం ప్రతిదీ కూడా. ఈ వెనుకబాటుతనం ఎప్పుడైతే వచ్చిందో, పుత్రుడు పొన్నామ నరకం నుంచి తప్పిస్తాడు అన్న సిద్ధాంతం ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి కొంచెం బలహీనపడ్డాం మహిళలం. అప్పుడు మహిళల శక్తి కొంచెం తక్కువైపోయింది, వెనుకబడిపోయాం మనం. విద్యలో ఎప్పుడైతే తక్కువైపోయి లేట్ అయిపోయామో, ప్రతి రంగంలోనూ మహిళలన్నీ చదువు తర్వాత సాధించుకున్నవే ఇవన్నీ కూడాను. ఇప్పుడు మనం సాధించుకున్న విజయాలన్నీ కూడా చదువు వచ్చిన తర్వాత, చదువు నేర్చుకున్న తర్వాత వచ్చినవే సార్ అన్నీ. అంతకుముందు చదువు లేనప్పుడు చాలా కాలం చలంగారు ఒక రచనలో చెప్తారు. ఈ టైం వచ్చేసి మహిళ టైము. సో మహిళలంటే ప్రతి మహిళ ఐటీ మహిళ అవ్వాలనేది నా ప్రొజెక్షన్. సో దానికోసం నేను బిడ్డని రన్ చేస్తున్నాను. చాలా కష్టంగా రన్ చేశాను, చాలా కష్టంగా, చాలా కష్టపడాన్ని, చాలా ఫీల్ అయ్యేవాడిని. కట్ యాక్చువల్గా 10 ఇయర్స్ క్రితం అవుతుంది. నేను 24 అవర్స్లో 20 అవర్స్ వర్క్ చేశాను, ఎంత వర్క్ చేశాను, అంత కష్టపడి పైకి వచ్చాను. ఇలా నా ఫీల్లో నేను నంబర్ 1 అయ్యాని ఇంతటితో సమాప్తం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.